ఈ ప్రపంచంలో 95% మంది ప్రజలు ధనవంతులు కావాలని, సంపద శ్రేయస్సుతో జీవించాలని కోరుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఈ కల నెరవేరదు. అయినా వారు తమ ప్రయత్నాలను విరమించుకోవడం లేదు. సంపద శ్రేయస్సుతో జీవించాలనే మీ కలను సాకారం చేసుకోవడానికి వాస్తుశాస్త్రం మీకు సహాయం చేస్తుంది. వాస్తుశాస్త్రం ప్రాచీన భారతీయ శాస్త్రం. ఇది సానుకూల శక్తిని ప్రోత్సహించే, సంపదను ఆకర్షించే మార్గదర్శకాలను అందిస్తుంది. అయితే ఇంట్లో సంపద పెరగాలన్నా, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా ఏ పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు, మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. వాస్తు ప్రకారం మనం పాటించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఎంతో ఆనందంగా ఉండవచ్చు. ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. వాస్తు ప్రకారం సంపద శ్రేయస్సు పెరగాలంటే వీటిని ఖచ్చితంగా పాటించాలి. ఈ వాస్తు నియమాలను కనుక పాటించినట్లయితే సంపద పెరుగుతుంది, విజయాలను అందుకుంటారు. చాలామంది వాస్తు ప్రకారం ఇంట్లో సంపద శ్రేయస్సును ఎలా రెట్టింపు చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఉత్తర దిశ సంపద శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. ఈ దిశ కుబేరుణ్ణి ఆహ్వానిస్తుంది. ఆర్థిక పత్రాలు, విలువైన వస్తువులను ఈ దిశలో పెట్టడం వలన సంపద వస్తుంది. తూర్పు దిక్కుకి అభిముఖంగా పనిచేసినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కవచ్చు, ఆర్థిక బాధలని తొలగించుకోవచ్చు. వాస్తు ప్రకారం ఈశాన్య మూలలో వాటర్ ఫౌంటైన్ను కానీ, చేపల తొట్టెను కానీ పెట్టండి. వీటిని పెట్టడం వలన ఆర్థిక బాధల నుంచి గట్టెక్కవచ్చు, పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది, సంపదను ఇవి ఆకర్షిస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఇంటికి మంచి శక్తిని, అదృష్టాన్ని తీసుకురావాలంటే కిటికీలను లోపలకు తెరవాలి. సంపదను ఇవి ఇంటికి తీసుకువస్తాయి. ఇల్లు ఎప్పుడూ కూడా మురిగ్గా ఉండకూడదు. ఇల్లు మురికిగా ఉన్నా, శుభ్రంగా లేకపోయినా ప్రతికూల శక్తి ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీని అస్సలు ఇల్లు ఆకర్షించలేదు. సంపద ఉండదు, నెగిటివ్ ఎనర్జీ మాత్రమే ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకునే విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. డబ్బులకు సంబంధించిన వాటిని, లాకర్ వంటి వాటిని ఈశాన్యం వైపు పెట్టుకోండి. సంపద రెట్టింపు అవుతుంది. ఇలా మీరు వాస్తు ప్రకారం పాటించినట్లయితే ఎంతో సంతోషంగా ఉండవచ్చు. సంపద పెరుగుతుంది, బాధలు కూడా ఏవీ ఉండవు. పని సులభంగా పూర్తి చేయాలంటే ఈ నివారణ పాటించండి. ఎంత ప్రయత్నించినా పనిలో విజయం సాధించలేకపోతున్నారా? అయితే మీ పని పూర్తి కాకపోయినా, ప్రయత్నాలు ఫలించకపోయినా మీ ఇంటి ఈశాన్య దిశను ఓసారి గమనించండి. ఈ దిశలో భారీ వస్తువులు, వంటగది లేదా బాత్రూమ్ లాంటివి ఉంటే మీ పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. వాస్తు ప్రకారం ఈ దిశలో వస్తువులను తొలగించడమే ఉత్తమ పరిష్కారం. ఫలితంగా మీరు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురుకావు. ఈ దిశలో ఇత్తడి ఉంచండి. వ్యాపారంలో ఎంత కష్టపడుతున్నప్పటికీ లాభం పొందడం లేదా? గౌరవ మర్యాదలు కొరబడుతున్నాయా? అయితే మీ ఇంటి తూర్పు దిక్కును ఓసారి తనిఖీ చేయండి. ఈ దిశలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఆ వ్యక్తికి తగిన గౌరవ మర్యాదలు లభించవు. ఈ మూలలో ఇత్తడిని ఉంచి సూర్యకాంతి తాకేలా చేయండి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో లాభాలతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. చాలా విషయాలను మనం పట్టించుకోం, కానీ మనం పట్టించుకొని కొన్ని విషయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. వాస్తు ప్రకారం పాటించడం, మంచి చెడు చూసుకోవడం, ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది కూడా తెలుసుకోవడం వంటివి ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నారు. మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటుంటాయి, కానీ మనం ఎక్కువ పట్టించుకోం. నిజానికి మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు జీవితానికి, భవిష్యత్తుకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్యాన్ని కలిగించే ఔషధ గుణాలతో పాటు నిమ్మకాయల్లో కొన్ని అద్భుత శక్తులు దాగి ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు. అందుకోసమే అనేక మంది తాంత్రికులు అఘోరాలు, దుష్టశక్తులను పారద్రోలేందుకు నిమ్మకాయలను ఎక్కువగా వాడతారు. దిష్టిని పారద్రోలే శక్తి నిమ్మకాయలకు ఎక్కువగా ఉంటుందని చాలామంది నమ్మకం. అందుకే నివాసాలకు, షాపులకు, వాహనాలకు నిమ్మకాయలను ఎక్కువగా కడతారు. ముస్లిం దర్గాలలో సైతం దిష్టి పోవడానికి, దెయ్యాలు వదలడానికి నిమ్మకాయలను ఇస్తుంటారు. నిమ్మ చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఎలాంటి వాస్తు దోషాలు వర్తించవని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఆత్మలను తరిమి కొట్టే శక్తి నిమ్మకాయలకు ఉందని చాలామంది నమ్ముతారు. అందుకే ఒకప్పుడు దెయ్యం పట్టిన వారికి మంత్రగాళ్ళు నిమ్మకాయలతో పూజలు చేసేవారు. ఒక నిమ్మకాయను తీసుకుని దాని 4 సమాన భాగాలుగా కత్తిరించి ఇల్లు లేదా షాపులో 4 వైపులా ఆ ముక్కలను ఉంచాలి. ఆ ముక్కలను ఎండిపోయే వరకు అలాగే ఉంచాలి. ఇలా చేస్తే ఇల్లు లేక షాపు అన్ని విధాలా మంచి జరుగుతుందని ఎప్పటినుంచో పెద్దల నమ్మకం. ఆర్థిక పరిస్థితిని నిమ్మకాయతో మెరుగుపరచుకోవచ్చు. ధనలాభాన్ని నిమ్మకాయ కలిగిస్తుంది. కష్టపడి పనిచేసినా కూడా పనిలో విజయం రావట్లేదంటే ఇలా చేయండి.
నిమ్మకాయలో 4 లవంగాలు గుచ్చి హనుమంతుడి ఆలయానికి దానిని తీసుకువెళ్ళి హనుమంతుడికి సమర్పించండి. ఆ తర్వాత హనుమాన్ చాలీస చదువుకోండి. ఈ పరిహారంతో ప్రతి ప్రయత్నంలో కూడా మీరు విజయం సాధించవచ్చు. ఓటం అనేది మీకు ఉండదు. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి, ఆయన పార్వతికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసిన దండని పార్వతీదేవికి సమర్పిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. మీరు డబ్బు నష్టంతో బాధపడుతున్నట్లయితే నిమ్మకాయను ఇంటికి 4 మూలల్లో 7 తిప్పి తర్వాత ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి 4 ముక్కలు కింద చేసి 4 దిక్కులకు ఆ ముక్కల్ని వేయండి. ఈ విధంగా ఆచరిస్తే చెడు దృష్టి పోతుంది. అధిక నష్టాలు కష్టాల నుంచి బయటపడవచ్చు. వ్యాపారంలో పురోగతి కోసం ఆదివారం నాడు 5 నిమ్మకాయలను కోసి వాటిలో కొన్ని నల్ల మిరియాలు కొన్ని ఆవాలు వేసి మీరు పనిచేసే చోట పెట్టండి. మరుసటి రోజు ఉదయం వీటిని తీసుకువెళ్ళి ఎవరూ లేని చోట వదిలేసి వచ్చేయండి. ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి పండిన నిమ్మకాయను వేసి ఇంటి ఈశాన్య మూలలో పెడితే ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ఇలా ఈ విధంగా నిమ్మకాయతో మనం చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.